హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బిస్కెట్లు చూసారా ఎంత బాగున్నాయో పెద్దవి చిన్నవి అన్నీ అన్నీ వేసాను ఏ విధంగా చేయాలో కూడా నేను ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను నేను ఎలా మెజర్మెంట్స్ వేసుకున్నానో ఆ విధంగా చేసుకోండి ఇగో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు కూడా సేమ్ ఎట్లానే ట్రై చేస్తాయి మీకు కూడా ఎంత పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ రెసిపీ అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చితే ఒక లైక్ కూడా మర్చిపోకండి బైది బై ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా మీరే ముందే చూసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నేను ఎవరైనా గెస్ట్లు వస్తే పెద్ద బిస్కెట్లు కూడా వేసాను ఇవి ఏ విధంగా వేసానో మీరు వీడియో చూస్తూ ఉండండి మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు ఒక మెజర్మెంట్స్ కోసం కప్పు కానీ గ్లాస్ కానీ ఒకటి తీసుకోండి నేను కప్పు తీసుకున్నాను దీంట్లో ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నాను ఆ షుగర్ మిక్సీ జార్లో వేసి దాంట్లోనే రెండు యాలక్కాయలు కూడా వేసేసుకున్నానండి వేసేసుకుంటున్నాను ఇంకొక వేసుకుని మెత్త ఫైన్ పౌడర్ ఆడేసుకోండి ఇది ఒక కప్పు అయిపోతుంది ముప్పావు కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ పౌడర్ అయిపోతుంది ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో ఈ షుగర్ పౌడర్ అంటే ఒక కప్పు షుగర్ పౌడర్ దీంట్లోనే రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోండి గోధుమ పిండి రెండు కప్పులు గోధుమ పిండి ఇంకా ఒక కప్పు శనగపిండి శనగపిండి తీసుకున్న తర్వాత దీంట్లోనే హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోండి హాఫ్ కప్పు ఆయిల్ దాంట్లోనే ఒక పావు కప్పు నెయ్యి కూడా వేసుకోండి అంటే రెండు కలిపి ముప్పావు కప్పు అవ్వాలన్నమాట మీరు నెయ్యి ఎక్కువగా ఉంటే ముప్పావు కప్పు నెయ్యి మా కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఎలా మీకు నెయ్యి లేని వాళ్ళ కోసం ఇలా చెప్పాను నేను తక్కువగా ఉంటే ఎలా చేయలే అనుకోని వాళ్ళ కోసం చెప్పాను మొత్తం అంతా నెయ్యి అన్నా తీసుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి బాగా ఇంకేమి యాడ్ చేయదండి ఇలాగే మిక్స్ చేసుకుంటా ఉంటే వాటర్ ఏమి యాడ్ చేయదు అని ఇలా మిక్స్ చేసుకుంటా ఉంటే ముద్దల అయిపోతుంది ఆయిల్ నెయ్యి వేసాం కాబట్టి మనకి మొద్దలా అయిపోతుంది ఇలాగా కొంచెం కొద్దిగా కలుపుకున్నాక దీంట్లో ఒక స్పూను మైలో పౌడర్ వేసానండి మైలో మీకు మైలో ఉంటే మైలో అయితే బోర్నమిటా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలు తాగేది ఏదన్నా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకో ఈ విధంగా ముద్దగా అయిపోయింది కదా ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి మీ ఇష్టం మీ దగ్గర అల్యూమినియం ప్లేట్ ఉన్న ఏదన్నా పర్లేదు బేక్ చేయడానికి నేను తీసుకున్నాను ఇది ఆయిల్ టూ డ్రాప్స్ వేసుకుని మొత్తం అప్లై చేసేయండి తర్వాత దీంట్లోని గోధుమ పిండి అలా చల్లుకుని మొత్తం అప్లై చేయండి అది కూడా ప్లేట్ అంతటికీ దీంట్లోనే మనం బేక్ చేయబోతున్నాం ఇది పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంతా ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్లోంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత మొద్దన అలా పక్కన తీసుకోండి తీసుకుని దాన్ని బాగా ప్రష్ చేస్తూ ఇలా ప్రష్ చేస్తూ ఉండండి ఇలా ప్రెష్ చేసి దాన్ని మధ్యలో ఇలాగా మన అప్పాలు చేసుకుంటాం కదా ఆ విధంగా ఇలాగ ఇలా ప్రెష్ చేయండి దాన్ని అలాగా మన షేప్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకున్నాం కదా ఇక మీ దగ్గర ఏమైనా మౌల్డ్స్ ఏమైనా ఉంటాయి కదా డిజైన్స్ ఏమన్నా అంటే మా పిల్లలు ఆడుకునే బొమ్మల్లో నేను తీసుకున్నాను షేప్స్ ఉన్నాయండి వాళ్ళు ఆడుకునే బొమ్మల్లో రెండు మూడు రకాలు అవి నేను తీసుకుని చేస్తున్నాను అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన షేప్స్ చేస్తున్నాను అనమాట మీ ఇష్టం అండి మీకు ఎలా చేసుకోవచ్చు ఈ షేప్స్ ఈ ఇలాంటివి లేనప్పుడు కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకండి జాగ్రత్తగా చూడండి నేను నాకు నచ్చినట్టు ఎలా డిజైన్ చేసుకున్నానండి మీ ఇష్టం మీరు ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసుకోండి అది అది బేక్ చేసుకుంటున్నాం కదా ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి మా ఇంట్లో ఎలా ఉన్నాయి రెండు మూడు రకాలు ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంచెం నిమ్మకాయ సర్జన్ తీసుకుని ఈ విధంగా తీసుకుని డిజైన్ మీ ఇష్టం అండి మీ ఎలా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నాను అలాగే ఇంకొక స్క్వేరు స్క్వేర్ కూడా ఇలాగే చేసేసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర ఏమైనా మౌడ్స్ లేవు అంటే కనుక నేను చెప్పినట్టు చేయండి ఇలాగే మొదల చేసుకుని ఇలాగా ఇలా చేసుకుంటాం కదా ఇక్కడ వరకు సేమ్ ఒకలాగే ఉంది కదా ఇప్పుడు పక్కన మొత్తం చుట్టుపక్కల మొత్తం నాలుగు ఇలా కట్ చేసేయండి నాలుగు వేపులా ఉన్నది ఇలా కట్ చేసి తీసేయండి అది ఈ విధంగా చేస్తే స్క్వేర్ వచ్చింది కదా ఇది మన మన ఇష్టం సైజు ఎంత పెద్ద సైజు అయితే అంత ఇప్పుడు దీన్ని కూడా ఇలా కట్ చేసుకుంటే చూసారా ఇది కూడా ఏ మోళ్ళు లేకపోయినా ఇది కూడా ఒక డిజైన్ బాగుంది కదా ఇది కూడా ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఎలా మొత్తం మీకు ఏ షేప్ నచ్చితే ఆ విధంగా మొత్తం చేసేసుకోండి పిండి అంతని ఇదిగోండి నేను మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు బేక్ చేద్దాం దీనికోసం నేను దీంట్లో లైట్గా షుగర్ కూడా చల్లుకున్నానంటే అది మీ ఆప్షనల్ మీ ఇష్టం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని హీట్ చేయాలి ఫైవ్ మినిట్స్ హీట్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయిపోయింది కొంచెం వేడెక్కింది కదా ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా స్టాండ్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టేసుకోండి నేను ఈ విధంగా పెడుతున్నాను పెట్టాక ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం షేప్స్ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీని మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు అలా లో ఫ్లేమ్లో వద్దు రెండింటినీ మధ్యలో పెట్టి థర్టీ మినిట్స్ కరెక్ట్గా థర్టీ మినిట్స్ బేక్ చేయండి థర్టీ మినిట్స్ అయిపోయింది నేను ఒక్కసారి చూస్తున్నాను జాగ్రత్త అండి మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు ఇదిగోండి బేక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం చల్లారిపోలేండి బాగా చల్లారిపోయింది చూసారా బాగా చల్లారిపోలేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి ఇప్పుడు గట్టిపడతాయి చూసారా ఎంత గొల్లగా వచ్చిందో ఇంత బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు ఇక ముందర చూడాలి అందరికన్నా ముందర మీరే చూడాలి అనుకుంటే మన లక్ష్మీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను గెస్ట్లు వస్తారని వాళ్ళు ఎవరన్నా వస్తే పెట్టడానికి పెద్దవి కూడా చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి